పదో తరగతి ఫలితాల్లో నల్గొండ అందల పాఠశాల చివరి బ్యాచ్ 2022-23 సంవత్సరానికి సంబంధించిన 21వ బ్యాచ్ లో 12 మంది విద్యార్థులకు గాను 12 మంది ఉత్తీర్ణులై 100% ఫలితాలను సాధించినట్లు డ్వా ప్రధాన కార్యదర్శి పొన్నగొట్టి చొక్కారావు తెలిపారు. కటికాల భువన 7.5, బద్దం సంతోష్ 7.3, ధనుష మంజుల కమల సందీప్ రెడ్డి 7.2, దుర్గా భవాని సాయి కిరణ్ 7.0, కావ్య గణేష్ 6.8, మధు 6.5, రాజు 6.2 గ్రేడ్లతో ఉత్తీర్ణులైనారు. కాగా పాఠశాల పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హైకోర్టుని సుప్రీంకోర్టుని మానవ హక్కుల సంఘానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోనందుననే ఈ సంవత్సరంతో పాఠశాలని మూసివేస్తున్నామని డ్వాప్ సంస్థ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. ఇంతవరకు తమ సహాయ సహకారాలు అందించిన దాతలకి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 22 సంవత్సరాల నుంచి ఈరోజు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 12 మంది 100% ఉత్తీర్ణులు. లాస్ట్ బ్యాచ్ కూడా ఉత్తీర్ణత సాధించడం. తర్వాత రెండోది ఏంటంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణతలో ఫస్ట్ 7.5 వచ్చింది, లాస్ట్ 6.2 వచ్చింది. గతం నుంచి సహకరించిన ప్రజలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాది అందుల చేత అందుల కొరకు నిర్వహించబడుతున్న ఏకైక సంస్థ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అందుల కొరకు ఏం చేయాలనో ఏం చేయకూడదో నిర్ణయించే హక్కు మాదే, నిర్ణయించే బాధ్యత కూడా మాదే. కాబట్టి సభ్య సమాజానికి తెలియజేసేది ఏంటంటే సంఖ్య లేదు, సకాలంలో సరిపోయినన్ని నిధులు వస్తలేవు. ఏమైనా ఎంతసేపటికి మాకు 35 వేసి 100% ఎగ్జిబిషన్ ఉంది, ఎయిటీజీ ఉంది, 12A ఉంది, FCRA ఉంది, కానీ వస్త్రదానం అన్నదానం చేస్తున్నారు. మేము సమాజం తల్లిదండ్రులకు అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సంవత్సరం పాఠశాల పునఃప్రారంభించబడదు. ఎందుకంటే 100 మంది పిల్లలు ఉంటే ఏదో రకంగా మేమే భిక్ష అడిగేవాళ్ళం. కాబట్టి గవర్నమెంటు, మేము హైకోర్టు, సుప్రీంకోర్టు, మానవ హక్కులు, కలెక్టర్లు అన్నీ తిరిగిన మీదట లాస్ట్ ఇయర్ అంతా 100,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక అడ్మిషన్ రాలేదు. ఇక ఈ బ్లైండ్ స్కూల్ నల్గొండను మర్చిపోవాల్సిందిగా ప్రజలకు, ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు 100 మంది పిల్లలు తీసుకొచ్చినా కాక, డబ్బులు ఇచ్చినా కాక డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ పాఠశాల నడపదు. పాఠశాల చేతనైతే గవర్నమెంట్ స్కూల్స్ తెచ్చుకోండి. ఎవరైతే నడపాలనుకుంటారో వాళ్ళు తీసుకపోండి, మీరు నడుపుకోండి. కానీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ అటు దాతలు ఇచ్చినా, 2 పిల్లలు 100 మంది పట్టుకొచ్చినా మేము నిర్ణయించుకున్నాం, తీర్మానం చేసినాం. ఇది డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది బ్లైండ్ మాత్రం పనిచేస్తుంది. నిన్ననే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు సెక్రటరీయేట్ పోవడానికి అనుమతి ఇచ్చింది. సెక్రటరీయేట్లో, చీఫ్ సెక్రటరీతో అందరికీ విజ్ఞాపన పత్రాలు సమర్పించడం. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి, మాకు ఇండిపెండెంట్ కమిషనర్ లేరు, సిక్స్ రోస్టర్ జనరల్ కావాలి. తర్వాత పిల్లలకు 3,000 ఇచ్చే వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా పిల్లలు లేరు, ఉపాధ్యాయులు సిబ్బంది ఎక్కువ ఉన్నారు, పిల్లలు తక్కువ. మీ స్కూళ్ళల్లో ఫస్ట్ స్ట్రెంత్ నింపుకోండి. నన్ను నడపమని మీరు అనే బదులు ఫస్ట్ మీ స్కూళ్ళల్లో స్ట్రెంత్ నింపండి. ఏ స్కూల్లో కూడా 50 మంది సంఖ్య లేదు, కానీ సంఖ్య మించి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇదే కన్యా కాబట్టి మీ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేషనలైజేషన్ చేయండి. ఎందుకంటే అమ్మాయిలకో స్కూలు, అబ్బాయిలకో స్కూల్ అక్కర్లేదు. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పెట్టండి. ఎందుకు ఆ బిల్డింగ్లు వేరే దానికి వాడవచ్చు కదా, అనవసరంగా కిరాయిలు ఎందుకు కట్టుకుంటే గవర్నమెంటు. కాబట్టి రేపటి నుంచి మేము గవర్నమెంట్ మీద కూడా పోరాటం చేస్తూ గవర్నమెంట్ కూడా పద్ధతులు మార్చుకోవాలి.